ఐ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. టుడే దిస్ టాపిక్ స్క్వేర్. ఇక్కడ ఈ రోజున మనం స్క్వేర్ అనేది రకరకాల ప్రీవియస్ క్లాసులో చాలా రకరకాలుగా మెథడ్స్లో చేస్తున్నాం, అంటే రకరకాల మెథడ్స్లో ఎక్కువగా చేస్తున్నాం. అయితే రకరకాల మెథడ్స్లో ఉంటాయి, ఎవరైతే ఎవరికైతే స్టూడెంట్స్కి ఈజియెస్ట్ పద్ధతి అనేది వాళ్ళకు ఉంటుందో దాన్ని వాళ్ళు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే రకరకాల మోడల్స్లో రకరకాల మెథడ్స్ అనేది మనం ఫాలో అవుతూ వస్తున్నాం. అయితే ఈ రోజున ఇంకొక రకమైన మెథడ్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 87 స్క్వేర్ అనేది తీసుకుంటాము. 87 స్క్వేర్ని ఎలా మనం మల్టిప్లికేషన్ ప్రకారంగా ఎలా చేయగలుగుతాం, ఎంత విత్ ఇన్ సెకండ్స్లో మనం ఎలా చేయగలుగుతాం అనేది ఒక్కసారి మనం చూద్దాం. 87ని ఇప్పుడు 87 ఇంటూ దీన్ని 87గా రాస్తాం. రాసిన తర్వాత దీనికి 87 ఇంటూ 87ని మనం ఎంత తొందరగా ఫాస్ట్గా చేయగలుగుతామో ఒకసారి మనం చూద్దాం. ఏమీ లేదు, ఈజీ కోడ్. 88 జార్స్ ఫస్ట్ డిజిట్ తీసుకోండి, ఫస్ట్ డిజిట్, తర్వాత అక్కడ ఉండే రెండో నెంబర్లో ఉన్న ఫస్ట్ డిజిట్, అంటే 8 ఇంటూ 8 64, సింపుల్, 64 వేసుకోండి. ఇక్కడ 7 ఇంటూ 7 49, అంటే 7 ఇంటూ 7 7 జార్ ఇంటూ 7, అంటే 7 ఇంటూ 7 మల్టిప్లికేషన్ చేస్తే 49, 8 ఇంటూ 8 64 అయింది. అయితే దీన్ని ఏం చేయాలి, ఇలా వచ్చింది సింపుల్గా 8 ఇంటూ 8 64, 7 ఇంటూ 7 49, ఇంతవరకు ఓకే. తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే 8 ఇంటూ 7 ఇంటూ 2 అని వేసుకుంటాం. అంటే 8 ఇంటూ 7 ఇంటూ 2, అంటే మనం 8ని 7 పెట్టి మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ 7ని వచ్చిన ఆన్సర్ని 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే 8 7 జార్స్ 56 ఇంటూ 2 112 అని వస్తుంది. అక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే 7 8 జార్ 56 అవుతుంది. 56ని డబల్ చేయటం, డబల్ చేయటం అంటే సింపుల్, ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయాలి. డబల్ చేయటం అంటే ఏంటంటే 56లో మనం డివైడ్ చేసామనుకోండి 50+6, అంటే 50+6 అవుతుంది, అంటే 50 100 అవుతుంది. 6+6 12 అవుతుంది, 100+12 112 అవుతుంది. ఈజీ సింపుల్, అంటే 15 6ని విడదీసామనుకోండి, మరొకసారి చూద్దాం వినండి, 15 6ని విడదీసామనుకోండి, 50+6 50+6 50 50 100 అవుతుంది. 6+6 12 అవుతుంది. 100 అది వరకు వచ్చిన మన 100, 6+6 వచ్చిన 12, అంటే 100+12 అంటే 112 అవుతుంది. అంటే 100 112 అవుతుంది. అక్కడ 112 వస్తుంది, అంటే 112 అనేది వస్తుంది. ఈ 112ని ఇక్కడ 9 అంటే జస్ట్ ఇలా వదిలేసిన తర్వాత ఇక్కడ 2 పెట్టండి, ఇక్కడ 1 పెట్టండి, ఇక్కడ 1 పెట్టండి. 9 6 5 7 5 9 6, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏమి లేదు, 87 ఇంటూ 87, అంటే 8 8 64 7 7 49, 8 ఇంటూ 7 ఇంటూ 2 56 56 2 112 112ని ఒక నెంబర్ అనేది మనం తీసేసేసి ఒక నెంబర్ని వదిలేసిన తర్వాత ఈ సంఖ్యని ఇక్కడ వేసుకోవాలి. 112 6 5 7, అంటే దిస్ ఇస్ ఆన్సర్. ఇలా అన్ని మోడల్స్ కూడా, నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా చేయొచ్చు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఒకసారి తీసుకుందాం, రెండొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 37 స్క్వేర్ తీసుకుంటే 37 ఇంటూ 37, అంటే 37 ఇంటూ 37, దీన్ని సింపుల్ మనం 3 3 జార్స్ 9, 7 7 జార్స్ 49. ఇక్కడ మనం లెక్కేస్తాం, ఏం క్యాలిక్యులేషన్ చేస్తామంటే 3 ఇంటూ 7 ఇంటూ 2, అంటే 3 ఇంటూ 7 ఇంటూ 2 అంటే ఏమిటి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి, 3 ఇంటూ 7 ఇంటూ 2 అని చూసుకోవాలి. అంటే సేమ్ మోడల్లో ఏదైనా ఉంటే 3 3 జార్స్ 9, 7 7 జార్స్ 49, ఇక్కడ 3 ఇంటూ 7 ఇంటూ 2, అంటే 3 3 7 21 21 ఇంటూ 2 అలా లెక్కేయటం. అంటే ఇక్కడ ఉండే సంఖ్యను మాత్రమే 3 ఇంటూ 7
సెవెన్ ఇంటూ టూ అంటే మూడు కూడా మల్టిప్లికేషన్ చేయాలి అర్థం. మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది క్లియర్ వస్తుంది. సేమ్ ఇందాక మోడల్లో కూడా 8 7 జార్ 56 అయింది, 56 ఇంటూ టూ 112 వచ్చింది. సేమ్ ఇదే మోడల్లో ఇదే స్ట్రక్చర్లో మనం చేయటం. అప్పుడు ఇక్కడ 3 7 జార్స్ 21 ఇంటూ టూ సింపుల్. ఇక్కడ 21 ఇంటూ టూ అంటే మనం ఇందాక 56 లానే 21 ఇంటూ టూ అని లెక్కేసాం. 2 1 0 2 2 4 42 వస్తుంది. అంటే 20 ప్లస్ 1 20 ప్లస్ 1 20 20 40 +1 +1 2 42 అవుతుంది. ఇక్కడ ఇక్కడ 42ను ఒక నెంబర్ వదిలేసేసి 42 9 ప్లస్ 4 13 దిస్ ఈజ్ ద ఆన్సర్. అయితే ఇక్కడ 37 ఇంటూ 37ని ఎప్పుడు కూడా 3 స్క్వేర్ 9 7 స్క్వేర్ 49 తర్వాత 3 ఇంటూ 7 ఇంటూ 2 21 21 ఇంటూ 2 డబల్ చేయటం అంటే 21ని సేమ్ దీని సంఖ్యని డబల్ చేస్తే చాలు కూడా. 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసినా ఒకటే, దాన్ని డబల్ చేసినా కూడా ఒకటే. అప్పుడు 13 69 అనేది వస్తుంది. అయితే ఈ మోడల్లో చేయటం అనేది ఒక పద్ధతి. సాధారణంగా ఏంటంటే మనం 37 ఇంటూ 37ని 37 ఇంటూ 37ని మనం నోట్లోనే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 30 ప్లస్ 7 విడదీసాం కింద, 30 ప్లస్ 7 విడదీసాం, 30 30 అంటే 900 అవుతుంది. అలానే 30 ఇంటూ 7 30 ఇంటూ 7 అలా కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని మనం మొత్తం కూడా తీసుకొని రావచ్చు. ఉదాహరణకు జస్ట్ చెబుతున్నాను, 37 37 దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్లో 900 అంటే 30 ఇంటూ 30 త్రీ క్రాస్ మల్టిప్లికేషన్ 3 37 జార్స్ ఎంత అవుతుంది? మామూలుగా 3 ఏళ్ళ 21 అవుతుంది. 3 ఇంటూ 7 = 21 పక్కన 0 చేర్చాను అంటే 2 1 జార్ 2 10 ప్లస్ ఇది సేమ్ ఇది కూడా 2 10 అవుతుంది. 7 7 జార్ 49 9 6 9 ప్లస్ 2 ప్లస్ మళ్ళీ 2 అంటే 9 4 ప్లస్ 9 అంటే 2 ప్లస్ 2 4 4 ప్లస్ 9 13 దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే ఈ మోడల్లో రఫ్గా చేసుకున్నా కూడా మనకు తెలిసిపోతుంది. అంటే ఇది మనం చేసేది ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు కరెక్టు అనే విధానంలో మనకు తెలిసిపోతుంది. ఇలాగా రోజు కూడా ఎగ్జాంపుల్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయడంలో మీకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మూడో ఎగ్జాంపుల్ 27 స్క్వేర్ అంటే మూడో ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు 27 స్క్వేర్ని మనం ఎలా రాయగలుగుతాము అనేది చూడండి. 27 ఇంటూ 27 ఈజీ మెథడ్. 2 2 జార్స్ 4 7 7 జార్స్ 49 అనేది ఎంతవరకు వచ్చేసింది మనకి. అయితే 27 ఎలా రాస్తాం? 2 ఇంటూ 7 ఇంటూ 2 ఇక 2తో కలిపి 2 7 జార్స్ అంటే 2 7 ఎప్పుడైనా సరే 27 అనేది మరి స్క్వేర్ చేసేటప్పుడు 27 ఇంటూ 27 రాసుకొని 2 2 జార్స్ 4 7 7 జార్స్ 49 అనేది వస్తుంది. అప్పుడు 2 7 జార్స్ 14 28 అంటే ఇక్కడ ఏదైనా సరే మనం చేసేటప్పుడు 27ని కూడా మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఏళ్ళ 14 14 2 ఏళ్ళ 28 వస్తుంది. ఈ 28 ఏంటంటే ఒక నెంబర్ ఇడ్ చేసేసి 28 అనేది రాసుకోవాలి. 9 4 ప్లస్ 8 12 4 ప్లస్ 3 7 అంటే 729 అనేది ఆన్సర్. అంటే స్క్వేర్ మనం చేసే మెథడ్లో ఇంకొక రకమైన మెథడు. ఇదన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే, రోజు కూడా ప్రాక్టీస్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ మేము ఒక 3 4 ప్రాబ్లమ్స్ చెబుతాం, మీరు ఒక 5 6 ప్రాబ్లమ్స్ వేసుకోవాలి. మీ అంతటికి మీరు వేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు మంచి ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ కూడా బాగా అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.